నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అంతా చాలా బాగున్నారు కదండి. సో ఎవ్రీడే కూడా మనం ఆర్కే కలెక్షన్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా మనం చూడబోతున్న ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సో కలాంజలి సిల్క్స్. సో కలాంజలి సిల్క్స్లో సో ప్యాటర్న్స్ అనేది కూడా ఎప్పటికప్పటికీ చేంజ్ అవుతూనే ఉంటాయండి. సో వాటిలో మీకు కలెక్షన్స్ మారుతూనే ఉంటాయి. అండ్ ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలాంజలి సిల్క్స్ ఏంటో సో మనం మీరు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. సో ఇవేంటంటే మీకు పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా బాగుంటాయి, లేదా క్రాప్ టాప్స్, లెహింగాస్కి ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా, సో అంటే ఎథ్నిక్ వేర్గా ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా సో మంచి చాయిస్ అండి, చాలా బాగుంటాయి. చుట్టులకు ఒక 4 ప్యాటర్న్స్, అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్. సో ఆ డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో సో మనం మీరు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్, సో మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే ఎవరైతే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. అండ్ ఈరోజు మీకు ఆ కలెక్షన్స్తో పాటు ఇంకొక ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇవి. సో మంచి లెమన్లోకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే బనారసీ సిల్కీ స్టైల్లో ఉంటుందండి. అండ్ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 1670 రూపీస్ ఓన్లీ. సో ఇది మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు కాంబినేషన్స్ మిక్స్ అవుతూ సో ఆల్ ఓవర్ బుటా స్టైల్లో ఉంటుంది. అండ్ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ కలర్ షేడ్ కూడా సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా మంచి కాంట్రాస్ట్, సో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో పైన చిన్న ఆరో మార్క్ స్టైల్ బోర్డర్ విత్ మనకు ఫ్లోరల్ బోర్డర్ ఉంటుంది, విత్ మనకు టెంపుల్ బోర్డర్ ఎండింగ్ చేసుకుంటూ. సో ఇదంతా కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అవుతుంది. సో దాదాపుగా ఒక 5 ఇంచెస్ బోర్డర్. అండ్ సారీ మిడిల్ పార్ట్, సో ఇది మనకు సిల్వర్ జరీతో మనకు చెక్స్ ప్యాటర్న్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్లో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ యాడ్ చేసుకుంటూ, సో ఆ ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అంతా కూడా మనకు గోల్డ్ జరీ కాంబినేషన్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ షేడ్ అంతా కూడా ఏంటంటే లెమన్ ఎల్లో షేడ్ అండి. అండ్ మనకు సిల్కీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ కింద బోర్డర్, సో కింద బోర్డర్ కూడా సో మంచి కాంట్రాస్ట్, సో రాయల్ బ్లూ షేడ్ తీసుకున్నాం. అండ్ ఇది కూడా మనకు ఒక బ్రొకెట్ బోర్డర్ అండి, కంప్లీట్ బ్రొకెట్ బోర్డర్ ఉంటుంది విత్ మనకు ఫ్లోరల్ టెంపుల్ స్టైల్ బోర్డర్స్ తీసుకుంటూ. సో విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు అనేది మాత్రం ఇది మిక్స్డ్ పళ్ళు అండి. సో కలర్ అయితే ఉంటుంది, అంటే ఈ బ్లూకి ఎల్లో మిక్స్ అవుతూ సో విధంగా మనకు ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో సో పళ్ళు పార్ట్ అనేది సో విధంగా హైలైట్ అవుతుంది. సో పళ్ళులో ఏదైతే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్తో సో బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 1670 రూపీస్ ఉంది. సో మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బట్ వీటిలో మీ కలెక్షన్స్ తెలుసు కదండి, సో అవన్నీ కూడా మనకు సింగిల్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటాయి. సో కలర్ చాయిస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్, సో ఇది వచ్చి మనకు చందేరి అండి. సో చందేరిలో సో కొంచెం ఫంక్షనల్ వేర్గా యూజ్ చేయాలి అనుకుంటే సో ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ లైట్ స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 1520 రూపీస్ ఉంది. అంటే కొంచెం ఫంక్షనల్ వేర్గా, చందేరిలో నార్మల్గా మనం కొంచెం డాలీవేర్ స్టైల్లో కూడా ఉంటాయి, బట్ కొంచెం ఫంక్షనల్ వేర్గా యూజ్ చేయాలి అనుకుంటే సో ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయండి. సో చూసినా కదండి కలర్ షేడ్ కూడా, సో స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్, ఇది సాటిన్ బోర్డర్ అండి, అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో సాటిన్ బోర్డర్ అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా చందేరి ఫ్యాబ్రిక్. సో మనకు లైట్ స్కై బ్లూ షేడ్ అండ్ దీంతో మనకు జరీ వీవింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఒక స్టెప్ వైజ్ లాగా మనకు కింద బాటమ్ ఆఫ్ ది బోర్డర్ నుంచి షోల్డర్ ఆఫ్ ది బోర్డర్ వరకు ఉంటుంది, అది కూడా ఒక జస్ట్ క్రాస్ లైన్ అండి. సో విధంగా మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ కింద బోర్డర్ కూడా ఏదైతే మనం షోల్డర్ బోర్డర్లో సాటిన్ బోర్డర్ పింక్ షేడ్ చూసామో సేమ్ కలర్ బట్ కొంచెం లెంతీగా తీసుకుంటూ సో కింద బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. సో విధంగా మనకు కింద బోర్డర్, అలాగే పళ్ళు కూడా సో మనకు గోల్డ్ జరీ కాంబినేషన్ బ్రొకెట్ పళ్ళు. సో ఇది వచ్చి మనకు పళ్ళు డిజైన్ అండ్ పళ్ళులో ఏదైతే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్తో సో బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్. అండ్ ఈసారి కాస్ట్ కూడా మనకి ఇది 1520 రూపీస్ ఉంది. సో మంచి చందేరి ఫ్యాబ్రిక్ అండి. సో ఇది కూడా మనకు సింగిల్ కలర్ కాంబినేషన్. సో ఈరోజు కలెక్షన్స్ మీకు చెప్పాను కదండి, సో మన కలాంజలి సిల్క్స్. సో వాటిలోని ఫస్ట్ వెరైటీ
అండ్ మంచి కలర్ షేడ్ రాయల్ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఉంటుంది. సో అంటే వైటిల్లో ఏంటంటే కంప్లీట్గా మనం కొంచెం ఎథ్నిక్ స్టైల్లోగా కంచి స్టైల్ అలా చూసాం, బట్ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా తీసుకున్నామండి, ఫ్లోరల్ స్టైల్ అలాగా ఉంటాయి. సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 rupees ఉంది. ఒక శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నాయి కదండి కలర్ షేడ్ అయితే, సో మంచి రాయల్ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ పింక్ అంటే మనకు ఈ కలర్ బోర్డర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇది మనకు కలర్నే తాండి, ఈ బ్లూకి ఈ పింక్ మిక్స్ అవుతూ మీకు ఒక డిఫరెంట్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రొకేట్ బోర్డర్, సో ఇదంతా కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అవుతుంది. సో ఇది మనకు షోల్డర్ బోర్డర్. సో మీకు చెప్పాను కదండి, సో కొన్ని డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా తీసుకున్నామని. అండ్ మిడిల్లో ఏంటంటే మనకు జరీ లైన్స్ క్రాస్ లైన్స్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. అండ్ దీని మీద చూస్తున్నారు కదండి ఒక లీఫ్ బంచెస్, ఒక 3 leaf bunches అండ్ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా జరీ వీవింగ్తో హైలైట్ అవుతూ. సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కూడా సో కాంట్రాస్ట్ బోర్డర్. సో మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, టెంపుల్ బోర్డర్కి బ్రొకేట్ బోర్డర్ అండ్ ఫ్లోరల్ బోర్డర్ ఉంటుంది. సో విధంగా మనకు కింద బోర్డర్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్. అండ్ కలర్ షేడ్ అయితే మాత్రం ఇది మనకు మిక్స్డ్ బోర్డర్ అండి, కంప్లీట్ కలర్ అయితే బోర్డర్ ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ పళ్ళు, పింక్ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చి మనకు పళ్ళు పార్ట్. సో ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కూడా ఏంటంటే శారీ అంతా కూడా హెవీ లుక్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్. అండ్ ఇక్కడ హ్యాండ్ పర్పస్కి కూడా మనకు ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేసుకున్నామండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది జస్ట్ 1330 rupees ఉంది. లెహెంగాస్, క్రాప్ టాప్స్ లేదా మనకు పెట్టుబడులకు సంబంధించి కానీ లేదా ఫంక్షన్ వేర్గా యూజ్ చేయాలి అనుకుంటే సో బెస్ట్ చాయిస్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో మంచి పింక్ అండ్ మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో బోర్డర్స్ అంతా కూడా ఇది మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అండి. అండ్ ఇది వచ్చి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది వచ్చి మనకు శారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఇది వచ్చి మనకు మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ శారీ కాస్ట్ 1330 rupees అండి. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ డిజైన్ అండి, అండ్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్, రెడ్ కలర్ శారీ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్. సో పూజలకి టెంపుల్కి వాటికి చాలా బాగుంటుందండి, మంచి ట్రెడిషనల్ కలర్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 rupees ఉంది. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్. సో ఇది మనకు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నాం. సో పైన కింద మనకు చిన్న లీఫ్ టెంపుల్ బోర్డర్స్ అండ్ పోల్కా డాట్స్ బోర్డర్కి ఒక బాదం షేప్ డిజైనరీ బోర్డర్ తీసుకుంటూ షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఒక 5 inches బోర్డర్ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు గ్రీన్ షేడ్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అవుతుందండి. అండ్ శారీ మిడిల్ పార్ట్, సో ఫుల్ ఆల్ ఓవర్ క్రీపర్స్. సో చూసినా కదండి ఇక్కడ మనకు ఒక లీఫ్ అండ్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్. సో చాలా అంటే చాలా దగ్గరగా సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్. అండ్ కింద బోర్డర్ వరకు ఏంటి అంటే స్కర్ట్ బోర్డర్, అది కూడా మంచి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో పైన మనకు లీఫ్ బోర్డర్ అండ్ ఇక్కడ కూడా మనకు ఒక క్రీపర్కి జస్ట్ లీఫ్ స్టైల్ బంచెస్ యాడ్ చేసుకుంటూ ఒక బోర్డర్ అండి. అండ్ థిక్ బోర్డర్ ఉంటుంది, సేమ్ మనకు షోల్డర్ బోర్డర్లో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ కూడా రిపీట్ చేసుకుంటూ అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా గ్రీన్ షేడ్ తీసుకున్నాం. లెంగ్తీ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఇది వచ్చి మనకు పళ్ళు అండి. అండ్ దీనికి స్పెషల్ మనకు బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్. పళ్ళులో ఏదైతే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్తో సో బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 rupees ఉంది, చాలా బాగుందండి, మంచి ట్రెడిషనల్ కలర్. అండ్ ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో ఇది వచ్చి మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది వచ్చి మనకు పింక్ శారీ అండి, ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ ఫస్ట్ చూసిన కలర్కి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ షేడ్. సో ఇది వచ్చి మనకు లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్.
సో ఇది వచ్చి మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. అండ్ శారీ కాస్ట్ 1330 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 రూపీస్ అండ్ ఆల్ ఓవర్ బ్రోకెట్ స్టైల్ ప్యాటర్న్ అండి. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ అయితే సో టూ సైడ్స్ మనం మ్యాంగో డిజైనరీ బోర్డర్ తీసుకున్నాం విత్ మనకు టెంపుల్ బోర్డర్ ఉంటుంది అండ్ మనకు మిడిల్ పార్ట్లో చిన్న లీఫ్ స్టైల్ డిజైన్తో సో మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా దాదాపు ఒక 5 ఇంచెస్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు నావీ బ్లూ షేడ్ అండ్ గోల్డ్ జరీ వివింగ్తో హైలైట్ అవుతుందండి. అండ్ శారీ మిడిల్ పార్ట్ సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుందండి. సో చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ దీంతో మనకు ఒక చిన్న లీఫ్ స్టైల్ బంచ్ని మనం బ్రొకెట్ ప్యాటర్న్తో హైలైట్ చేసుకున్నామండి. సో శారీ అంతా కూడా ఇలాగే హెవీ లుక్తో సో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అవుతుంది. సో ఇది వచ్చి మనకు మిడిల్ పార్ట్ అండ్ కింద బోర్డర్ కూడా మనకు కాంట్రాస్ట్ సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్. సో పైన మనకు టెంపుల్ బోర్డర్, మ్యాంగో బోర్డర్, లీఫ్ బోర్డర్, అలాగే ఇక్కడ కూడా జస్ట్ లీఫ్ క్రీపర్ బోర్డర్ కూడా హైలైట్ చేసుకుంటూ సో సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా రిపీట్ చేసుకుంటూ కింద బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ బోర్డర్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ అండ్ పళ్ళు. సో ఇది వచ్చి మనకు పళ్ళు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ జస్ట్ లీఫ్ బంచెస్. సో బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 రూపీస్ ఓన్లీ అండి. చాలా బాగుంది కదండి, షేడ్ అయితే చాలా బాగుంది, మంచి పింక్కి నావీ బ్లూ కలర్ అండ్ ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో ఇది వచ్చి మనకు మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఎల్లో అండ్ గ్రీన్ షేడ్. సో ఇది వచ్చి మనకు నావీ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది మనకు గ్రీన్ శారీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది మనకు రెడ్ శారీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ శారీ కాస్ట్ 1330 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇది కూడా మనకు కలాంజీలోని సో బ్రొకెట్ ప్యాటర్న్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి 1330 రూపీస్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే సో కొంచెం నావీ బ్లూ షేడ్కి సో రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండి. అండ్ మనకు బోర్డర్ అంతా కూడా ఇది కూడా మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ సో కంప్లీట్ వేవ్ స్టైల్ బోర్డర్ తీసుకున్నాం అండ్ చిన్న లీఫ్ టెంపుల్ బోర్డర్తో సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా 5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు గోల్డ్ జరిగేవి. సో అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక ఫ్యాన్సీ బ్రొకెట్స్ అండి ఇవి. సో చూసినా కదా ఒక డైమండ్ షేప్ ప్యాటర్న్ అండ్ దీంతో కూడా ఒక చిన్న యాజ్ డ్రాప్ స్టైల్ డిజైన్ లాగా హైలైట్ అయింది అండ్ ఇదంతా కూడా మనకు ఒక ఫ్యాన్సీ స్టైల్లో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద సో మనకు గోల్డ్ జరీ వీవింగ్తో. సో విధంగా మనకు మిడిల్ పార్ట్ అండ్ కింద బోర్డర్ కూడా సో మనకి ఇది మిక్స్డ్ బోర్డర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అది కూడా రెడ్ అండ్ బ్లూ మిక్స్ అవుతూ మీకు హైలైట్ అయ్యే కలర్ ఎలా ఉంటుందంటే ఒక మెరూన్ షేడ్ లాగా ఉంటుందండి. సో అండ్ కింద బోర్డర్ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ బ్రొకెట్ స్టైల్స్ తీసుకుంటూ లెంగ్తీ బోర్డర్ ఉంటుంది. అలాగే మనకు పళ్ళు అనేది కూడా సో రెడ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు. సో ఇది వచ్చి మనకు పళ్ళు ప్యాటర్న్. సో ఇది వచ్చి మనకు పళ్ళు స్టైల్ అండ్ బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్. సో ఇది వచ్చి మనకు బ్లౌజ్ అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1330 రూపీస్. సో మీకు చెప్పాను కదండి సో అవన్నీ కూడా ఏంటి అంటే మనకు ఫ్యాన్సీ ప్యాటర్న్స్. సో నార్మల్గా మనం కొంచెం ఎథ్నిక్ స్టైల్లో చూసాం బట్ కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ప్యాటర్న్స్ అండి అండ్ కలర్ షేడ్. సో ఇది మనకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ శారీ రెడ్ షేడ్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చి మనకు ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోకి కొప్పు సల్ఫైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్కి సో మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ శారీ కాస్ట్ 1330 రూపీస్ ఉంది.
ఇప్పుడు చూసారు కదండి మన లేటెస్ట్ ఫ్యాన్సీ కలాంజలి సిల్క్స్ అని బ్యూటిఫుల్ కలెక్షన్స్ని. సో మీకు నచ్చిన డిజైన్, నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో మన బ్రాంచెస్ అడ్రస్సెస్ వచ్చి ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. సో మనకు కేపీహెచ్పిలో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సో కేపీహెచ్పి మెయిన్ సర్వీస్ రోడ్, సో కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుంది, అది వచ్చి మనకు కేపీహెచ్పి బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే ఇంకొక బ్రాంచ్ మనకు సో చందానగర్ మెయిన్ రోడ్, సో ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్, అలాగే సెంట్రో పక్కనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ మనకు దిల్షుక్ నగర్ కోనార్క్ థియేటర్, సో మనకు సెకండ్ లైన్లో ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ మనకు కొత్తపేట మెయిన్ రోడ్, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. సో ఇప్పటివరకు ఎవరైనా విజిట్ అవ్వలేదనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, మా కలెక్షన్స్ని వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.